हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, मनम ऑलरेडी टीएसपीएससी ग्रूप 4 की संबंधी सिलेबस अनालिसिस गत नोटिफिकेशन परंगा मनम चेयडम जरिगिंदी। अयिते ई रोज मनम टीएसपीएससी ग्रूप 4 की संबंधी बुक लिस्ट एम उंडाली, प्रिपरेशन स्ट्रैटजी ए विधंगा उंडाली अन्न दानि गुरिंचि डिस्कस चेद्दाम। సో సింపుల్గా ఇంకోసారి నేను గ్రూప్ 4 యొక్క సిలబస్ గ్లాన్స్లో వెళ్తానండి. సో గ్రూప్ 4 యొక్క ఎగ్జామ్లో మనకి రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్, 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, ఒక్కో క్వశ్చన్కి ఒక్కో నిమిషం చొప్పున, ఒక్కో మార్కు చొప్పున మ్యాక్సిమం 150 మార్కులు. సెకండ్ పేపర్లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనగా రీజనింగ్, క్వాంట్, అలానే బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్లతో 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులు, పూర్తిగా 300 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే టీఎస్పీఎస్సీ వారు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వలేదండి. కేవలం ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా తెలంగాణలో తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మాత్రమే నెగిటివ్ మార్క్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు ఏ ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది తీసుకొని రాలేదు. సో సిలబస్ ఆల్రెడీ మీకు అనాలిసిస్ చేసి చెప్పాను, ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్ చదవాలో నేను మీకు చెప్పాను. ఓకే, అలానే సిలబస్లో చూస్తే జనరల్ స్టడీస్లో 11 టాపిక్లతో కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ, ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, దాంతోపాటు ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, వాటితో పాటు మనకి పాలసీస్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్, ఓకే, తెలంగాణ మూమెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్తో పాటు తెలంగాణకి సంబంధించిన సొసైటీ కల్చర్ పరమైన క్వశ్చన్స్ కూడా ఇందులో మనం చూడొచ్చు. ఓకే, పేపర్ 2లో నేను చెప్పినట్టుగా రీజనింగ్, వర్బల్ నాన్ వర్బల్, అలానే లాజికల్ రీజనింగ్, దాంతోపాటు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, దాంతోపాటు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఓకే, ఆ తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ. సో ఇది మన సింపుల్ సిలబస్. మరి ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి? సో ప్రిపరేషన్ స్ట్రాటజీకి ముందు మీరు ఆల్రెడీ సిలబస్లో ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. మన వీడియో అది ఆల్రెడీ ఉంది. సో ఆ అనాలిసిస్ తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ, ముఖ్యంగా ఎప్పుడైనా ఎంసీక్యూస్ సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్ మీరు రాస్తున్నప్పుడు, ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ రాసినా మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్స్ని అటెంప్ట్ చేయడం, మ్యాక్స్ అటెంప్ట్స్ని ప్రాక్టీస్ అటెంప్ట్స్ అన్నమాట. ప్రాక్టీస్ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ పేపర్స్ అంటే మీరు ఈ యొక్క టీఎస్పీఎస్సీ వారి యొక్క గ్రూప్ 4 ఎగ్జామ్ రాసేటప్పటికీ మీరు కనీసం 100 టెస్టులు రాసి ఉండాలి. 100 టెస్టులు అంటే ఇవి ఒక 50 టెస్టులు, ఇవి ఒక 50 టెస్టులు అనొచ్చు. సార్, టీఎస్పీఎస్సీ కేవలం ఒకటేసారి గ్రూప్ 4 పెట్టింది 2018లో, మాకు 50 చొప్పున పేపర్లు ఎక్కడ దొరుకుతాయి అని మీరు అడగచ్చు. సో సింపుల్గా మీకు చెప్తాను, చాలా చాలా మన ఈవెన్ మన అచీవర్స్ అకాడమీ వారు కూడా మీకోసం త్వరలో గ్రూప్ 4 సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకొస్తారు. అలానే కాకుండా మనకి చాలా ఎగ్జామ్స్ జరిగాయండి తెలంగాణకు సంబంధించి, చాలా. ఇలా మనకి టీఎస్పీఎస్సీ వారు నేటి వరకు కూడా దాదాపు 60కి పైగా ఎగ్జామ్లను కండక్ట్ చేశారు. సో అలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, దీని అర్థం ఏంటి, 50 50కి అర్థం ఏంటి అంటే అండి, 50 ఇంటూ 150 50 ఇంటూ 150, 150 అంటే ఒక్కో పేపర్లో 150 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి, సో 50 ఇంటూ 150 50 ఇంటూ 150 అంటే సింపుల్గా ఎంత, 15 5s, ఓకే, 15 5 చూస్తే 5 5 25 అంటే 7500 7500. సో పూర్తిగా మినిమం మీరు 15,000 పైచిల్పు ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసి ఉంటే మీకు ఈ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సార్, మరి నేను ఈ క్వశ్చన్స్ని ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చు అని మీరు అడగవచ్చు. సో ఫస్ట్ నేను కొన్ని వెబ్సైట్స్ చెప్తాను, అందులో నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫస్ట్ సోర్స్ వచ్చేసి ఎగ్జామ్ రోబో. ఎగ్జామ్ రోబో అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లేదా యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయాలి. అలానే రెండవ సోర్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ అనే యాప్లో, ఇందులో కేవలం ప్రీవియస్ ఇయర్ టెస్ట్లకు మాత్రమే వెళ్ళండి, మిగతా ఏ కోర్సులోకి వెళ్ళకండి. కేవలం మీరు ఈ రెండు యాప్స్, ఇది ఒక వెబ్సైట్, ఇది ఒక యాప్, ఈ రెండిట్లో నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే దానికి మించినటువంటి
ఎంసీక్యూస్ మీకు అవసరం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, కేవలం మీ టాపిక్ సంబంధిత ఎంసీక్యూస్ని మాత్రమే చేయండి. వీటితో పాటు మేజర్గా మన అచీవర్స్ అకాడమీ ఒక టెస్ట్ సిరీస్. ఓకే, మీరు కనుక 2018లో జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ యొక్క పేపర్ కనుక చూసినట్టయితే అది ఏమాత్రం కూడా గ్రూప్ 1 స్థాయి కంటే తక్కువగా లేదండి. అది గ్రూప్ 1 స్థాయి యొక్క పేపర్ అన్నమాట. సో కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయి ఉంది కాబట్టి మార్కెట్లో వివిధ ఇన్స్టిట్యూట్స్ వారు, ముఖ్యంగా మన అచీవర్స్తో పాటు వివిధ ఇన్స్టిట్యూట్ వారు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1కి సంబంధించినటువంటి టెస్టులను కూడా మీరు కొనుగోలు చేసి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇనఫ్ నెంబర్ ఆఫ్ బిట్స్ని ప్రాక్టీస్ చేసి ఉన్నట్టు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేసి వదిలేయడం కాదు, నోట్స్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారండి నా సిలబస్ అయిపోయాకే నేను టెస్ట్లు చేస్తాను, కాదు. ఎంసీక్యూస్ని అటెంప్ట్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఎలా చెప్తున్నాను ఒక ఆర్ట్ అంటే, చూడండి మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇచ్చి కింద దానికి 1, 2, 3 అనే ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ కింద ABCD అనే 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 3 క్వశ్చన్కి 3 స్టేట్మెంట్లు చదివి ABCDలో ఉన్నటువంటి ఒక ఆన్సర్ని మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఏంటండి, మీ దగ్గర ఆన్సర్ అనేది మీ కంటి ముందుంది. ద ఆన్సర్ ఈజ్ విత్ ఇన్ ద ఆప్షన్స్. ఇచ్చినటువంటి ఆప్షన్స్లోనే ఆన్సర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని వెతకడం, సరైన ఆన్సర్ని వెతకడమే మీ పని. సో కాబట్టి ఇది ఒక ఆర్ట్ అన్నమాట. కరెక్ట్ వస్తువుని ఎత్తికి పిక్ చేయడం ఎలాంటి ఆర్టో, షాపింగ్ వెళ్ళినప్పుడు మీకు అవసరం ఉన్న వస్తువుని షాపింగ్లో నుంచి ఎలా పిక్ చేస్తారో అలానే మీరు ఆప్షన్ని పిక్ చేయడం అనే ఆర్ట్. ఆ ఆర్ట్ ఎప్పుడు వస్తుందంటే నేను చెప్పినటువంటి 15,000 క్వశ్చన్లను మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ ఆర్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఒక స్థాయికి చేరుకుంటారు. ఆ స్థాయి ఎలా ఉంటుందంటే మీరు పడుకొని నిద్రలో సడన్గా లేపి మీతో రాయించినా మీకు 100 మార్కులకి 90 మార్కులు వచ్చే స్థాయికి మీరు చేరుకుంటారు ఈ ప్రాక్టీస్ కనుక మీరు రోజు చేస్తే. ఓకే, సో దీంతోపాటు నోట్స్ మేకింగ్ అన్నాను కదా, నోట్స్ మేకింగ్లో మీ నోట్బుక్ని డివైడ్ చేయండి. 11 టాపిక్ల సిలబస్ని 11 టాపిక్స్గా మీ నోట్బుక్ని డివైడ్ చేయండి. లేదంటే ప్లెయిన్ A4 షీట్స్ తీసుకొని ఆయా టాపిక్కి సంబంధించిన క్వశ్చన్లు ఏవైతే తప్పు చేశారో, ఏవైతే మీరు గుర్తుండవేమో నాకు అని అనుకున్నారో, లేదా ఆ యొక్క ఎంసీక్యూకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీరు చదివేటప్పుడు ఇది నాకు తెలీదు అన్న అన్ని పాయింట్స్ని ఆయా హెడ్డింగ్ల కింద రాసుకొని పెట్టుకోవాలి. ఎగ్జామ్కి వారం రోజుల ముందు మీరు చేయాల్సిన పని ఈ నోట్స్ని మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. ఎలా అంటే ఈ నోట్స్ ఈరోజు మీకు 100 పేజీల నోట్స్ అయిందంటే ఎగ్జామ్ లాస్ట్ రోజు కల్లా ఈ 100 పేజీల నోట్స్ కేవలం 2 పేజీలలో కుదించాలి. అంటే మీకు గుర్తుండేటివి వదిలేసి ఏవైతే రివిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటిని 2 పేజీల్లో రాసి మీరు రివిజన్ చేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. ఇది సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అండి, ఎగ్జామ్కి చాలా చాలా సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఇట్ వర్క్స్ ఎ లాట్. ఓకే, సో స్ట్రాటజీ చూసేసాం కదా, ఒకసారి బుక్ లిస్ట్ చూద్దాం. సో కరెంట్ అఫైర్స్కి మళ్ళీ అండి, మన అచీవర్స్ అకాడమీ వారు ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్లో చాలా వరకు కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తూ వచ్చాం. సో అదే కాకుండా మీరు మార్కెట్లో దొరికేటటువంటి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వారి యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, లేదు సొంతంగానే ప్రిపేర్ అవుతాం సార్ అని అన్నవారు మీరు PAB, హిందూ, ఈనాడు మరియు సాక్షికి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో మీకు క్లియర్ కట్ కరెంట్ అఫైర్స్ దొరుకుతాయి. ముఖ్యంగా సాక్షి ఎడ్యుకేషన్ వారు, ఈనాడు ప్రతిభ వారు, అలానే PIB మరియు హిందూకి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ వెబ్సైట్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, ఇది మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇంకో సింపుల్ కాషన్ ఇస్తాను, మీరు కనుక గ్రూప్ 1 ఎగ్జామ్ రాసుంటే దరిదాపుల్లో అంటే ఈవెన్ సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా అక్టోబర్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇంక్లూడ్ చేశారు. అంటే మీ ఎగ్జామ్ జరిగే కిందటి 3 నెలలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చూడండి సింపుల్గా, ఒకవేళ మీ యొక్క గ్రూప్ 4 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పరంగా మేలో జరిగినట్టయితే మే నుంచి 3 నెలల ముందు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మార్చ్,
ఏప్రిల్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అనే మూడు నెలల కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఓకే, సో అంతకు ముందు జరిగిన కరెంట్ అఫైర్స్ ఎలా అంటే ఒకటి రెండు కరెంట్ అఫైర్స్ని మీరు డీల్ చేయగలరు. ఎలా డీల్ చేయగలరు చెప్పాను కదా, ఆర్ట్ ఆఫ్ ఎంసీక్యూస్. ఆర్ట్ ఆఫ్ ఎంసీక్యూస్ ఎలా తెలుస్తుంది, 15,000 క్వశ్చన్లు మీరు రీచ్ అయినప్పుడు నిద్రలోనైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు. సో దాట్స్ వాట్. నెక్స్ట్ అండి, జనరల్ సైన్స్ వచ్చేసి సెకండ్ టాపిక్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ టాపిక. దానికంటూ ప్రత్యేకించి ఒక టెక్స్ట్ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను రికమెండ్ చేశాను ఆల్రెడీ గ్రూప్ వన్లో కూడా, ఒకటి శంకర్ ఐఏఎస్. శంకర్ ఐఏఎస్ అనే ఐఏఎస్ వారు ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఒక మ్యాగజైన్ ఇస్తారండి. ఆ వారి యొక్క వెబ్సైట్కి పోతే ఈ మ్యాగజైన్ దొరుకుతుంది. ఆ మ్యాగజైన్ని పక్కన పెట్టుకొని మన కరెంట్ అఫైర్స్తో అప్డేట్ చేసుకుంటూ మీరు కనుక కదిలినట్టయితే మీకు చాలా చాలా మంచి స్కోర్ వస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. సో అలానే నెక్స్ట్ టాపిక్ ఏంటి, జనరల్ సైన్స్ అన్నాను నేను మీకు. ఓకే, గ్రూప్ ఫోర్లో మీకు జనరల్ సైన్సే ఉంది, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది లేదు కాబట్టి ఎక్కువ శాతం మీరు జనరల్ సైన్స్ చదవాలి. బెస్ట్ బుక్ ఈజ్ లూసెంట్ జనరల్ సైన్స్ బుక్. తెలుగు మీడియంలోనూ దొరుకుతుంది, ఇంగ్లీష్ మీడియంలోనూ దొరుకుతుంది. యూ కెన్ పర్చేస్ దిస్ బుక్, వండర్ఫుల్ బుక్. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్, ఎన్సీఆర్టీస్ అండి. ఎన్సీఆర్టీస్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి సైన్స్ సంబంధించినటువంటి పుస్తకాలు. ఇందులో నుంచి క్వశ్చన్లు ఎక్కువ శాతంగా అడుగుతున్నారు కాబట్టి ఈ బుక్స్ని కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. క్లాస్ 6 నుంచి మొదలుకొని క్లాస్ 10th వరకు పుస్తకాలని, 6th, 7th, 8th, 9th and 10th సంబంధించిన పుస్తకాలని మీరు రిఫర్ చేస్తే అంతకంటే అవసరం ఉండదు. అగైన్ మీరు ఈ క్వశ్చన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్లో, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో మీకు జనరల్ సైన్స్కి సంబంధించి వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి. లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్, కేవలం తెలంగాణలోనే కాదు భారతదేశం అంతటా జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో కూడా జనరల్ సైన్స్కి పెద్దపీట వేస్తూ ఉంటారు. అలానే ఈ బుక్లో కూడా మీకు ప్రతి చాప్టర్ వెనకాల బిట్స్ ఉంటాయి కాబట్టి ఇలా ప్రీవియస్ ఇయర్ బిట్స్, ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి, అలానే మీరు ఈ బుక్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ని చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. నేను ఎన్వైరన్మెంట్కి మళ్ళీ నేను బెస్ట్గా ప్రిఫర్ చేసే బుక్ శంకర్ ఐఏఎస్. తెలుగు మీడియం వారికి ఇది కొద్దిగా ప్రాబ్లమ్గా ఉండొచ్చు, మీరు చదవలేకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియం వారికి వండర్ఫుల్ బుక్. తెలుగు మీడియం వారికి అయితే విజేత కాంపిటీషన్స్కి సంబంధించి ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే బుక్, ఇది రెండు తెలుగులో మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. దీంట్లో ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అద్భుతమైన స్టాటిక్ నోట్స్ ఉందన్నమాట. ఓకే, సో దీంతోపాటు సార్ మరి డిజాస్టర్ మేనేజ్మెంట్లో క్వశ్చన్లు అనేటివి చాలా భిన్నంగా వస్తున్నాయి. గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో చూసుకుంటే సైక్లోన్స్ యొక్క వేగాన్ని బట్టి సైక్లోన్స్ ఎన్ని రకాలని అడిగాడు, సివియర్ సైక్లోన్ అంటే ఏంటి, ఓకే బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా సార్ అంటే, దీనికి మళ్ళీ మీరు చేయాల్సిన పని కరెంట్ అఫైర్స్ చేసుకోవడమే అండి. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి సైక్లోన్స్ ఏమిటి, ఆ సైక్లోన్ ఏ కోస్ట్లో వచ్చింది, బే ఆఫ్ బెంగాల్లో వచ్చిందా, అరేబియన్ సముద్రంలో వచ్చిందా, వస్తే ఆ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ ఎక్కడైంది, అంటే ల్యాండ్ ఫాల్ అయ్యి సైక్లోన్ అనేది డిసిపేట్ అవుతుంది కదా, ఒడిస్సా దగ్గర అయిందా, వెస్ట్ బెంగాల్లో అయిందా, బంగ్లాదేశ్లో అయిందా, తమిళనాడులో అయిందా, గుజరాత్లో అయిందా, మహారాష్ట్రలో అయిందా. సో ఇలా ఆ సైక్లోన్ని ఐఎండి వారు ఏ సైక్లోన్గా డిక్లేర్ చేశారు, ఆ సైక్లోన్కి ఒక పేరు ఉంటుంది, ఆ సైక్లోన్ పేరు ఏ దేశానికి చెందింది అనే ఈ వివరాలని మీరు కరెంట్ అఫైర్స్ నుంచే నేర్చుకోగలుగుతారు. సో ఆ విధంగా మీరు అప్డేట్ చేసుకుంటూ వస్తే మీకు చాలా చాలా బెటర్గా ఉంటుంది. సో మన అచీవర్స్ అకాడమీ వారు దీనికి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా ప్రత్యేకించి మీకోసం చేస్తున్నారు కాబట్టి ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్ ఆల్సో. నెక్స్ట్ అండి, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, ఎకనామీ ఆఫ్ ఇండియా, ఎకనామీ ఆఫ్ తెలంగాణ అని కాంబినేషన్లో సిలబస్లో ఉంది. సో జాగ్రఫీ పరంగా నోట్స్ చూసినట్టయితే కేవలం ఈ రెండు బుక్సే కాకుండా జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేటివి ఇంగ్లీష్ మీడియం వారికి చాలా చాలా అద్భుతమైన సోర్సెస్ అండి. ఇంగ్లీష్ మీడియం వారికి ఈ ఎన్సీఆర్టీ యొక్క తెలుగు మీడియం కన్వర్షన్ బుక్స్ అనేటివి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అడిగితే డిఫరెంట్ ఆథర్స్ చేశారండి, ఏ బుక్ తీసుకున్నా మీకు సరిపోతుంది. ఓకే, తెలుగు మీడియం వారికి.
నెక్స్ట్ లేదు సార్ నాకు ఇది ఎందుకో సరిపోవట్లేదు మీరు చెప్తున్నారు గ్రూప్ 4 కూడా స్థాయికి మించి అడుగుతున్నారు అన్నప్పుడు మజీద్ హుసేన్ బుక్ ని ఒకసారి గ్లాన్స్ గా చూడడం లేదు నాకు ఇది నచ్చదు అన్నవారు మళ్ళీ చెప్తున్నాను పూర్ మ్యాన్స్ ఫ్రెండ్ పిఎంఎఫ్ ఐఏఎస్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటుంది అద్భుతమైన వెబ్‌సైట్ దాంట్లో యూట్యూబ్ లో ఫ్రీగా వీడియోస్ ఉంటాయి పిఎంఎఫ్ ఐఏఎస్ వారి యూట్యూబ్ లో ఫ్రీగా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ ని చూడాలి మీరు అద్భుతంగా గ్రాఫిక్స్ తో మీకు ప్రతి కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటుంది కాబట్టి సో బిట్స్ కి ఇంతకు మించి అవసరం లేదు తెలంగాణ జియోగ్రఫీ కి మాత్రం వండర్ఫుల్ బుక్ తెలంగాణ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎడిషన్ అయినటువంటి తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన తెలంగాణ జియోగ్రఫీ బుక్ దీనికి మించిన పుస్తకం అంటూ ఏదీ లేదు మార్కెట్ లో ఉన్న ఏ పుస్తకమైనా దీని యొక్క కాపీ పేస్టే ఓకే దీని యొక్క కాపీ పేస్టే తప్ప వేరే ఏది లేదు ఈ బుక్ అద్భుతమైన బుక్ దీన్ని చదువుతూ అప్డేట్ చేసుకోండి న్యూస్ లో జియోగ్రఫికల్ ప్లేసెస్ ఏమైనా వస్తే అప్డేట్ చేసుకోండి మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి మనం అవి అప్డేట్ ఇస్తూ ఉంటాం ఓకే లైక్ భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క వివరాలు కానివ్వండి అలాంటివన్నీ మనం అప్డేట్ చేస్తూ ఉంటాం సో అద్భుతమైన బుక్ దీంతో పాటు ఒకసారి మ్యాప్ పాయింటింగ్ కూడా చేసుకోవాలి తెలంగాణది రాయల మ్యాప్ మ్యాపింగ్ అని చెప్పేసి ఒక అట్లస్ వచ్చింది తెలంగాణకి సంబంధించి అది ఒకటి కొనుగోలు చేసుకుంటే ఇంకా మంచిది సో నెక్స్ట్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ ఎకనామీ ఆఫ్ తెలంగాణ అండి ఎకనామీ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు ఓకే కొన్ని బుక్స్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఇది సిబిఎస్ఈ సిలబస్ వారి యొక్క టెక్స్ట్ బుక్ అద్భుతమైన టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ మీడియం వారికి తెలుగు మీడియం వారికి బేసిక్స్కి సంబంధించి మార్కెట్లో ఉన్న ఏ పుస్తకమైనా సమాంతర న్యాయం చేస్తూ వచ్చాయి కాబట్టి నేను అది యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇండియన్ ఎకనామీ రమేష్ సింగ్ దీని యొక్క తెలుగు అనువాదం కూడా మనకు దొరుకుతుంది మార్కెట్లో యూ కెన్ ఆల్సో గెట్ దిస్ బుక్ ఇండియన్ ఎకనామీ బై రమేష్ సింగ్ నెక్స్ట్ ఎకనామిక్ సర్వే అంది కొందరు దీని యొక్క అనువాదాన్ని కూడా ఇస్తున్నారు మార్కెట్లో ఎకనామిక్ సర్వే ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ సర్వేనే చూడండి లేదు అనుకుంటే గ్రూప్ 4 ఎగ్జామ్ మేలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం యొక్క ఎకనామిక్ సర్వేని స్కిప్ చేసి ఫిబ్రవరి నెలలో అంటే జనవరి లాస్ట్ వారంలో మీకు మళ్ళీ కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది కాబట్టి దాన్ని ప్రిపేర్ అయితే చాలా చాలా మేలు ఓకే 22-23 సంవత్సరానికి గాను కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది అది చదువుకుందాం మనం అలానే బడ్జెట్ కూడా పెద్దపీట వేయాలి మీరు ఓకే తెలంగాణ బడ్జెటే కానివ్వండి అలానే ఇండియన్ బడ్జెటే కానివ్వండి ఈ రెండు బడ్జెట్లని క్లియర్గా చదివితే బడ్జెట్ నుంచి కనీసం 4-5 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బడ్జెట్ ఈ ఎగ్జామ్ మేలో ఉంటుంది కనుక అప్పటికి కొత్త తెలంగాణ బడ్జెట్ కొత్త ఇండియన్ బడ్జెట్ రెండు వస్తాయి ఓకే తెలంగాణ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఏంటి శాఖల వారీగా ఒక్కొక్క శాఖకి ఇచ్చినటువంటి నిధులు ఏమిటి కొత్త స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా ఆ స్కీమ్స్కి మనం ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత అనే పూర్తి వివరాలు మీ దగ్గర ఉండాలి ఓకే సో తెలంగాణ ఎకనామీకి సంబంధించి మన దగ్గర ఉన్న బెస్ట్ సోర్సెస్ తెలంగాణ ఎకనామీ ఇది నచ్చని వారు మార్కెట్లో ఉన్నటువంటి ఏ బుక్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు దాంతోపాటు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేది కంపల్సరీ ఇది కంప్లీట్ చేయండి ఒకసారి ఇది కంప్లీట్ చేస్తే 2023లో వచ్చేటటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్ని సింపుల్గా అప్డేట్ చేసుకోవచ్చు అంటే త్వరగా అయిపోతుంది అనమాట టాపిక్స్ పెద్ద చేంజ్ అవ్వవు స్టాటిస్టిక్స్ కూడా ఏదో అంత భారీ స్థాయిలో చేంజ్ అవ్వవు చిన్న చిన్న తేడాలు ఉంటాయి వాటిని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో దీస్ టు ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ ఫర్ ఎకనామీ పాలిటీకి ఆబ్వియస్గా ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ తెలుగు అనువాద పుస్తకం కూడా మీకు దొరుకుతుంది గవర్నెన్స్ ఇన్ ఇండియా ఇది ఇంగ్లీష్ మీడియం వారికి దీని తెలుగు అనువాదం ఉండి ఇప్పుడైతే మార్కెట్లో లేదు అండి దీనికైతే తెలుగు అనువాదం మీకు దక్కుతుంది ఓకే సో నెక్స్ట్ మోడర్న్ ఇండియాకి సంబంధించి స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా బుక్ వండర్ఫుల్ బుక్ దీనికి మించిపోకండి నాకు కాన్సెప్ట్స్ అర్థం కావు అన్నవారు బిపిన్ చంద్ర చదువుకుంటే చాలు మీకు ఇచ్చిన సిలబస్ ఏమిటి మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ దీన్ని మించిన అద్భుతమైన పుస్తకం ఉండదండి స్పెక్ట్రమ్ చాలా చాలా అద్భుతమైన పుస్తకం ఒక్కో టాపిక్ని క్లియర్ కట్గా క్రోనలాజీ పరంగా డివైడ్ చేసి ఇచ్చింది కాబట్టి ఈ పుస్తకాన్ని నేను రికమెండ్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ కల్చర్ సో గురించి కూడా మనకి సిలబస్లో ఉంది ఓకే తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ దాంతోపాటు కిందేమి ఇచ్చారు సొసైటీ కల్చర్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ సో సొసైటీ ఆర్ట్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ మార్కెట్లో చాలా పుస్తకాలు వచ్చాయి
ఓకే మన అచీవర్స్ అకాడమీ వీడియోస్ కూడా ఉన్నాయి అది ఏదైనా చూసుకొని మన అచీవర్స్ అకాడమీ యొక్క వీడియోస్ని వాల్యూ అడిషన్ చేసుకోవచ్చు లేదు నేను ఇంకో పుస్తకాన్ని రిఫర్ చేయదలుచుకోలేదు అన్నప్పుడు ఇందులో ఒక 4 నుంచి 5 చాప్టర్లు ఫోకస్డ్గా 20th చాప్టర్ తర్వాత తెలంగాణ యొక్క కల్చర్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఉంటుందండి ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఈ పుస్తకం కాంపిటీటివ్ ఎగ్జామ్ కి సంబంధించి తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ హిస్టరీ మరియు కల్చర్ అనే పుస్తకం అద్భుతమైన పుస్తకం అద్భుతమైన పుస్తకం ఓకే సర్ నాకు ఇది నచ్చట్లేదు మరి ఎలా అంటే గ్రూప్ 2 ఆఫీసర్ అయినటువంటి నవీన్ రెడ్డి పిల్ల గారు రచించినటువంటి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ లో తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ అనే ఈ పుస్తకం ఇంకో అద్భుతమైన పుస్తకం అండి ఫ్యాక్ట్స్ డైరెక్ట్ గా ఫ్యాక్ట్స్ ఇచ్చారు ఈ పుస్తకాన్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు లేదు మన అచీవర్స్ అకాడమీ ఇది కూడా చాలా మందికి నచ్చదు చాలా మందికి నచ్చదు అందుకని తెలుగు మీడియం వారికి సంబంధించి మన అచీవర్స్ అకాడమీ వారు మన ఫ్యాకల్టీ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ వారు రెండు పుస్తకాలను రిలీజ్ చేశారండి ఇండియన్ హిస్టరీకి సంబంధించి అలానే తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఆ రెండు పుస్తకాలు కూడా అద్భుతమైన పుస్తకాలు ఎందుకంటే ముందుగా మీకు కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు ప్రతి కాన్సెప్ట్ తర్వాత మన బుక్స్ లో ఎంసీక్యూస్ ని యాడ్ చేసాం అలానే ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ని కూడా మనం లాస్ట్ లో జత చేయడం ద్వారా మీ ప్రిపరేషన్ యొక్క స్టాండర్డ్ ని స్ట్రాటజీని మీరు వెంటనే మీరు అనలైజ్ చేసుకునే విధంగా ఆ బుక్స్ డిజైన్ అయ్యాయి కాబట్టి మన అచీవర్స్ అకాడమీ పబ్లికేషన్స్ కూడా మీరు వాడుకోవచ్చు సో బియాండ్ దట్ దీస్ ఆర్ ద 3 బుక్స్ వాట్ ఐ రికమెండ్ తెలంగాణ మూమెంట్ కి వచ్చేసి వి ప్రకాష్ ని ఇంతకు మించి వెళ్ళకండి మీకు మెయిన్స్ కి సంబంధించి నేను చెప్పాలి అన్నప్పుడు అయితే మాత్రం తెలుగు అకాడమీ యొక్క తెలంగాణ మూమెంట్ అనే పుస్తకం అద్భుతమైన ఇంగ్లీష్ ని వాడుతూ ఫ్లో లో ఉంటుందండి అద్భుతమైన ఇంగ్లీష్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది కానీ వి ప్రకాష్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది చాలా తొందరగా ఎక్కేస్తూ ఉంటుందన్నమాట ఈ అన్ని పుస్తకాలు కూడా ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజెస్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి యు కెన్ రిఫర్ దీస్ బుక్స్ సో నెక్స్ట్ పేపర్ 2 పేపర్ 2 చాలా సింపుల్ రెండే మూడు పుస్తకాలు అంతే అయిపోతుంది సో పేపర్ 2 కి నేను పెద్ద పుస్తకం చెప్తున్నానండి ఇందులో అన్ని చదవకూడదు ఓకే అన్ని చదవకూడదు మీరు ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అనుకుంటే అందరూ కలిసి ఈ పుస్తకాన్ని కొనుక్కోండి కిరణ్ పబ్లికేషన్స్ వారి యొక్క ఎస్ఎస్సి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఒక పుస్తకం దాదాపు 13,000 నుంచి 15,000 పైగా బిట్స్ ఉన్నటువంటి పుస్తకం అన్నమాట ఇందులో రెండు చాప్టర్స్ ని మాత్రమే మీరు జిరాక్స్ తీసుకొని అందరూ దాన్ని షేర్ చేసుకోండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ బికాస్ దీన్ని మించిన బుక్ దీన్ని మించిన క్వశ్చన్స్ మీకు రావు ఎందుకంటే ఇవన్నీ ఎస్ఎస్సి సిజిఎల్ అనే ఒక పై స్థాయి ఎగ్జామ్ నుంచి తీసినటువంటి క్వశ్చన్ కాబట్టి దీనికి మించిన క్వశ్చన్స్ రావు ఒక్కొక్క టాపిక్లో దాదాపు 500 నుంచి 600 క్వశ్చన్లు మీకు దొక్కుతాయి ఓకే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనే చాప్టర్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ పారాజంబుల్ ఈ రెండు చాప్టర్స్ మాత్రమే రెండు చాప్టర్స్ దీంట్లో 11 చాప్టర్స్ ఉంటాయండి దాంట్లో రెండు చాప్టర్స్ మాత్రమే మీరు జిరాక్స్ తీసుకొని అందరూ షేర్ చేసుకొని చదువుకోండి ఓకే వేస్ట్ ఏం కాదు సెకండ్ హ్యాండ్లో కూడా మీరు అమ్మేసుకోవచ్చు అవసరం ఉంటే సో దిస్ ఈజ్ వాట్ నెక్స్ట్ వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ అండి ఇక్కడ చిన్న బుక్ కొంచెం మిస్టేక్లో ప్రింట్ అయింది కానివ్వండి వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ అని ఎస్ చాంద్ పబ్లికేషన్లో ఆర్ఎస్ అగర్వాల్ గారు రచించినటువంటి వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో దొరుకుతుంది అద్భుతమైన బుక్ ఈ బుక్ని మొత్తం చదవాలి ఈ బుక్తో పాటు మేము రికమెండ్ చేసేది మన ఇన్హౌస్ ఫ్యాకల్టీ మన అచీవర్స్ అకాడమీ ఫ్యాకల్టీ గారు ప్రతి టాపిక్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2లో ఉన్నటువంటి ప్రతి టాపిక్కి కూడా క్లియర్ కట్ వీడియోస్ కాన్సెప్ట్స్తో పాటు ఇంగ్లీష్లో ముఖ్యంగా తెలుగు విద్యార్థుల కొరకు అద్భుతమైన వీడియోస్ తీయడం జరిగింది దాన్ని కూడా మీరు ఒకసారి చూసినట్టయితే మీకు అది ఖచ్చితంగా ఐ కెన్ సే యూ దాట్ యూ విల్ గెట్ 150 out of 150 ఇన్ దాట్ పేపర్ ఫర్ ష్యూర్ సో ఈ బుక్ అండి నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా ఎస్ చాంద్ నేను ప్రిఫర్ చేస్తాను ఎస్ చాంద్ వద్దనుకున్న వారు అరిహంత్ సిరీస్ ఏంటండి అరిహంత్ అరిహంత్ సిరీస్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే ఒక పుస్తకం దొరుకుతుంది
ఇది కొంచెం పై స్థాయి పుస్తకం. దీంట్లో షార్ట్ కట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. సో మీరు అరిహంత్ పుస్తకం కానివ్వండి లేదా యశ్చాంద్ పబ్లికేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పుస్తకం కానీ, ఈ రెండింటిలో ఏది ప్రిఫర్ చేసినా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఐ ప్రిఫర్ యశ్చాంద్ పబ్లికేషన్ ఇస్ ద బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ పార్ట్ టూ ఆఫ్ యువర్ పేపర్. సరిపడే క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో టాపిక్లో 1000 క్వశ్చన్లు ఉండే అవకాశం కూడా ఉంది. 300 మినిమం క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కో టాపిక్కి. సో అద్భుతమైన బుక్ వర్బల్కి సంబంధించి. నాన్ వర్బల్లో ఒక్కో టాపిక్కి 50 నుంచి 100 క్వశ్చన్లు ఉంటాయి. మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. హోల్ కంప్లీట్ హోలిస్టిక్ పేపర్ 2కి 3 పుస్తకాల కంటే ఇంకో ఏ పుస్తకం చదవకండి. మిగతాయి చేయాలనుకుంటే ఏదైనా అద్భుతమైన టెస్ట్ సిరీస్, మన అచీవర్స్ అకాడమీ లాంటిది, లేదా మార్కెట్లో ఉన్న ఏ టెస్ట్ సిరీస్ అయినా తీసుకొని మీరు రాసుకోవాలి. ఓకే, సో దీనికి బెస్ట్ బుక్ సోర్సెస్తో పాటు నేను చెప్పాను కదా 50 టెస్ట్ పేపర్లు అయితే ఖచ్చితంగా చేయాలని. ఎక్కడి నుండి దొరుకుతాయంటే ఇలా ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి పూర్వపు పేపర్లు అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు అది చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇవి మీకు టెక్స్ట్ బుక్ అనే ఒక యాప్లో దొరుకుతాయి. ఓకే, యు కెన్ డూ దిస్. సో లాస్ట్ టాపిక్ అండి తెలంగాణ పాలసీస్. తెలంగాణ పాలసీస్కి ముఖ్యంగా స్కీమ్స్ అండ్ పాలసీస్ కొరకు మన అచీవర్స్ అకాడమీ వారు మీకోసం ఎక్స్క్లూజివ్గా మీకోసమే ఫ్రీగా పబ్లిష్ చేయబోతున్నారండి. ఆల్రెడీ మన యాప్లో పేడ్ సబ్స్క్రైబర్స్కి ఆ యొక్క పీడిఎఫ్స్ అనేటివి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఈ వీడియో చూసే సమయానికి గాను మీకు ఆ అన్ని టాపిక్స్, ముఖ్యంగా పాలసీస్ యొక్క షార్ట్ నోట్స్, ఓకే అలానే స్కీమ్స్ యొక్క షార్ట్ నోట్స్ అనేటివి రెండు కూడా మీకు మన అచీవర్స్ అకాడమీ యాప్లో అలానే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ డౌన్లోడ్, అవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ కెన్ పర్సనలీ సే దే ఆర్ వెరీ యూస్ఫుల్, దే ఆర్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. లేదు నేను ఒరిజినల్ డాక్యుమెంట్సే చదువుతాను అనుకునే వారికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన తెలంగాణ స్టేట్ పోర్టల్ అనే వెబ్సైట్లో మీకు సంవత్సరాల వారీగా ఈచ్ పాలసీ, సెకండ్ ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ 2021 నవంబర్ ఆ టైంలో రిలీజ్ అయినటువంటి, సెప్టెంబర్ టైంలో రిలీజ్ అయినటువంటి ఈ పాలసీ, అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ 2016, ఇలా తెలంగాణ ప్రభుత్వం వారు రిలీజ్ చేసినటువంటి 20కి పైగా పాలసీల యొక్క క్లియర్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు ఈ యొక్క తెలంగాణ స్టేట్ పోర్టల్ వెబ్సైట్లో లభిస్తాయి. మీరు వీటిని రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మై రికమెండేషన్, ఫస్ట్ గో త్రూ ద షార్ట్ నోట్స్ ఆఫ్ అచీవర్స్ అకాడమీ, దెన్ యూ కెన్ ఆల్సో రీడ్ ది స్టేట్ పోర్టల్ ఆల్సో. ఓకే, మన షార్ట్ నోట్ చూసిన వారికి ఏ పాయింట్ నోట్ చేసుకోవాలో క్లారిటీగా తెలిసిపోతుంది. మన ఇన్హౌస్ ఫ్యాకల్టీ అయినటువంటి, ఎమినెంట్ ఫ్యాకల్టీ అయినటువంటి సుజాయితుల సార్ గారి చేత ఈ యొక్క పాలసీ సంబంధించినటువంటి నోట్స్ మనం చేయించుకున్నాం. సో యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ దెమ్ యాట్ అవర్ అచీవర్స్ అకాడమీ వెబ్సైట్ అండ్ ఈవెన్ అవర్ యాప్. ఓకే, సో ఇంతటితో మన సిలబస్ అనాలిసిస్ చేసుకున్నాం, అలానే మనం స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, బుక్ లిస్ట్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. సో మై ఫ్రెండ్స్, ఇంతటితో ఈ క్లాస్ని ముగిస్తూ ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ అవర్ క్లాసెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.